అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని అన్ని పంచాయతీలలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఎన్నికలకు ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. పోలింగ్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. పంచాయతీ ఎన్నికలలో భాగంగా ఉదయం 9 గంటల నుంచి పోలింగ్ మొదలైంది. మండలంలోని అన్ని పంచాయతీలలో మొత్తం 14,781 ఓట్లు పోలవగా వాటిలో పురుషులు 7,866 మంది, స్త్రీలు 6,912 మంది, ఇతరులు ఒకరు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 32.06 ఓటింగ్ శాతం పోలైంది. వంగనూరు పంచాయతీలో 554 ఓట్లకు గాను 310 ఓట్లు పోలయ్యాయి. వీరాపురం గ్రామ పంచాయతీ ఎన్నికలలో 464 ఓట్లకు గాను దాదాపు 300 పైచిలకు ఓట్లు పోలయ్యాయి. ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. సజ్జలదిన్నె పంచాయతీలో 2,348 ఓట్లకు గాను 1,617 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 68.86% ఓటింగ్ పోలైంది. బోడాయిపల్లి గ్రామ పంచాయతీలో 928 ఓట్లకు గాను 831 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 87% ఓట్లు పోలయ్యాయి. ఆలూరు గ్రామ పంచాయతీలో 1,035 ఓట్లకు గాను 943 ఓట్లు మధ్యాహ్నం 12:46 పోలయ్యాయి. మొత్తం పోలైన ఓట్ల శాతం 91.1% నమోదైంది. గంగాదేవిపల్లి పంచాయతీలో 1,650 ఓట్లకు గాను మధ్యాహ్నం 1 గంటకు 91% ఓట్లు పోలయ్యాయి. మండలంలోని అన్ని పంచాయతీలు కలిపి ఈ మధ్యాహ్నం 12:30 70.63% ఓట్లు పోలయ్యాయి. 22,956 మంది పురుషుల ఓట్లకు గాను 15,998 ఓట్లు పోలవగా 23,151 స్త్రీల ఓట్లకు గాను 16,570 ఓట్లను మహిళలు వినియోగించుకున్నారు. ఇతరుల ఓట్లు 2కు గాను 1 ఓటును వినియోగించారు. మొత్తం 46,109 ఓట్లలో 32,569 ఓట్లు పోలయ్యాయి. రావి వెంకటాంపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్ను జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పరిశీలించి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఎలా జరుగుతోందని ఎన్నికల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గ పంచాయతీ ఎన్నికల్లో ఇద్దరి రెబల్స్ మధ్య పోటీ హోరాహోరీగా జరిగింది. ఈ నేపథ్యంలో కొన్ని పంచాయతీల్లో స్వల్ప గొడవలు జరిగాయి. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చి ప్రశాంత వాతావరణం నెలకొల్పారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు కృషి చేసిన పోలీసులను మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అభినందించారు. పెద్దవాడుగూరు మండలంలో 24 పంచాయతీల్లో పంచాయతీ ఎన్నికలు స్టార్ట్ అయ్యాయి. ఉదయం 6 గంటల నుంచే ఓటర్లందరూ బార్లు తీరారు. దాదాపు 8:30 వరకు మనం తీసుకున్న రిపోర్ట్లో 21% పోలింగ్ నమోదైంది. ఇంతవరకు అన్ని చోట్ల కూడా ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి సాంకేతిక లోపాలు కూడా ఎక్కడా లేవు. పోలీస్ సిబ్బంది కూడా అంతా ఉదయం నుంచే 5 గంటల నుంచే పోలింగ్ స్టేషన్ల దగ్గర ఉండి బందోబస్తు నిర్వహిస్తూ ఉన్నారు. ఎక్కడ ఇబ్బంది లేకోకుండా. అంతేకాకుండా మనకు 10 స్ట్రైకింగ్ ఫోర్సెస్ అని పెట్టాము. ఎక్కడ ఏ సమస్య వచ్చినా 5-10 నిమిషాల్లో మండలంలో రీచ్ అయ్యే విధంగా పెట్టాము. తర్వాత మనకు 24 పంచాయతీలు ఉన్నాయి, ఒకటి ఇనానమస్ అయిపోయింది. ఇంకా వచ్చేసి కౌంటింగ్ ఎక్కడ కలిపేస్తారు. వాటిని సర్పంచ్ సపరేట్ చేస్తారు. అట్లా చేస్తే లేట్ అవుతుంది. మీకు రాత్రి ఎప్పుడో 7 గంటలు కావాల్సింది, మధ్యలో 7 అయితే 3 యునానిమస్ వస్తున్నాయి సార్. వాటిలో ఏదైనా ఉండని అన్ని సైమల్టేనియస్గా చేసుకుంటే ఈజీగా ఉంటుంది, ఫాస్ట్గా అవుతుంది. సో రాత్రి సైమల్టేనియస్గా చేసుకోండి. వార్డు మొదలు అవ్వాలి. ముందు 1, 2, 3 చేస్తాము, తర్వాత 4, 5, 6 చేస్తాము, తర్వాత 7, 8 చేస్తామంటే ఏ వార్డు ఆ వార్డు కరెక్ట్గా 4 గంటలకు 3:30కి మొదలు అయిపోవాలి సైమల్టేనియస్లీ. ఓకే, సో సర్పంచ్ అన్ని కూడా ఒక చోట పెట్టేసుకుని అది మిక్స్ చేసేసి అది కూడా 4 o'clock స్టార్ట్ అవ్వాలి. సో వార్డ్స్ది సర్పంచ్ది సైమల్టేనియస్గా జరగాలి. అండ్ అన్ని వార్డ్స్ కూడా సైమల్టేనియస్గా జరగాలి. ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకున్నారంటే లేట్ అవుతుంది, మళ్ళీ మీరే ఇబ్బంది పడతారు. ఎక్కువ ఉంది మెజారిటీ, అంటే 9 ఓట్ల కంటే ఎక్కువ మెజారిటీ ఉంది అంటే నో రీకౌంట్. గైడ్ లైన్స్ ఆర్ క్లియర్. ఒకవేళ 10 కంటే తక్కువ ఉన్నాయి మెజారిటీ, అప్పుడు కూడా వాళ్ళని అడిగితే
అడగకపోతే ఏం లేదు. రికౌంటింగ్ అడిగితే ఒక్కసారి రికౌంటింగ్ చేస్తారు, ఒకటేసారి నో రెండో రికౌంటింగ్. ఆర్ఓసీ సారి మొన్న ఒకరిని సస్పెండ్ చేయాలి. లేడీస్